హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ వ్లాగ్స్. నేను ఈరోజు ఆలు ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో నేను ముందుగానే ఉడికించుకున్న ఎగ్స్ వేసుకున్నాను. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల క్రిస్పీగా ఉంటుంది, అది టేస్ట్ కూడా బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా ఎగ్ కర్రీ చేసుకుంటే ఇలాగే చేసుకుంటామండి మా ఇంట్లో. మామూలుగా అందరైతే ఉడకబెట్టుకొని చేసుకుంటారు కదా, మేము ఉడకబెట్టుకుని ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటాము. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎగ్స్ని కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అన్ని వైపులా కూడా ఫ్రై అయిపోతాయి, లేకపోతే ఒక సైడే అవుతుంది. ఎగ్స్ కూడా బాగా పొంగుతున్నాయి చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్, కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నేను ఆనియన్స్ని కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి మరీ బ్రౌన్ కలర్ కాకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, బ్రౌన్ కలర్ అంత అవసరం లేదు. కొంచెం మాడినట్టు అవుతాయి బ్రౌన్ కలర్ అయితే. నేను ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో కొంచెం నేను టమాటాలు వేసుకుంటున్నాను. నేను 4 టమాటాలు తీసుకున్నాను. బాగా మిక్స్ అయిపోయాయి. టమాటాలని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. టమాటాలు మగ్గిపోయాయి చూడండి, మనం గంటతో తిప్పుతుంటేనే మెదిగిపోతున్నాయి టమాటాలు. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను, రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాము. కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఫస్ట్లో కొంచెమే వేసుకున్నాను, ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాం. చూడండి బాగా మెదిగిపోయాయి. కొంచెం ఇలా అనటం వల్ల కూడా ఇంకా మెదగనే ఉంటే కూడా మెదిగిపోతాయి. ఇందులో ఆలు వేసుకుంటున్నాను, నేను 2 ఆలు తీసుకున్నాను. బాగా మిక్స్ అయిపోయాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఇలా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. మంచి వాసన వస్తుంది కూడా. ఇందులో మనం ముందుగానే ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకుంటున్నాం. చూడండి అసలు టమాటాలే కనిపించట్లేదు, అంత బాగా మగ్గిపోయాయి, మెదిగిపోయాయి కూడా. చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇది మన ఇంట్లోనే తయారు చేసుకుంటాం కదండి ధనియాల పౌడర్, అది షాపుల్లో అంటే ప్యాకింగ్లో అవేం కాదు. మంచి స్మెల్ వస్తుంది, ఒకసారి టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది. కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కూడా. ఇందులో కొంచెం నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను.
ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకుని 2 మినిట్స్ ఇలాగే కొంచెం సేపు హీట్ మీద ఉంచుకుందాము, ఆవిరికి ఉడికిపోతాయి కదా. సో ఫైనల్గా ఎగ్ ఆలు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. తినేటి